తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పొజ్జవారి తోటలో స్థానిక బెత్తల్ ప్రార్థనా సహవాసం ఆధ్వర్యంలో భారత క్రైస్తవ దినోత్సవం ఘనంగా జరిగింది. కొంతమంది రిక్షా కార్మికులకు పులిహోర మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి పరమజ్యోతి మాట్లాడుతూ, యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో ఒకరైన పరిశుద్ధ తోమ 1972 భారతదేశం వచ్చి దేవుని సిలువ ప్రేమను ప్రకటించి క్రీస్తు శకం 3 జూలై 72 హతసాక్షి అయ్యారు. దీనిని పురస్కరించుకుని భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటూ దేవుని ప్రేమను తెలియచేయట ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల వినోదిని, డేవిడ్ రాజు, పాస్టర్ రాంబాబు, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం జూలై 3 భారత క్రైస్తవ దినోత్సవంగా జరిపించుకోవడానికి కలిగినటువంటి ముఖ్య కారణం యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు మన దేశానికి మొట్టమొదటిగా 52 వారు వచ్చి యేసు ప్రభు వారి సిలువను, వారి యొక్క మరణాన్ని, వారి పునరుద్ధానాన్ని ప్రకటించి అనేక మందిని యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చినటువంటి ఆ గొప్ప శిష్యుడు ఈ దినాన హతసాక్షి అయినటువంటి దినానగా గుర్తించి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా అది ఒక ఉత్సాహ దినంగా, ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం యేసు ప్రభువే, ఆ మార్గాన్ని తెలియచేసినటువంటి శిష్యుడు మొట్టమొదటి శిష్యుడే కాబట్టి ఆయన హతసాక్షి అయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని అనేక మందికి యేసు ప్రేమను చాటించేటువంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఒకటి మేము చేయడానికి ఈ చిన్న సంఘానికి బయటేలు ప్రార్థనా సహవాసం బొజ్జవారి తోటకు దేవుడిచ్చాడు కాబట్టి అనేక మంది కొంతమంది రిక్షా కార్మికులకు పులిహార పొట్లాలు మేము ఇవ్వగలిగాం. అది దండించినటువంటి యవనస్తులకు, స్త్రీలకు దేవుడు వారి దీవెన దయచేయుగాక.